అవతారాలని అమ్మవారులది ఎవరైతే ఫాస్టెస్ట్ గా కమెంట్ చేస్తారో మన సబ్స్క్రైబర్ వాళ్ళకి మాత్రం ప్రవీణ్ స్పీక్స్ నుంచి ఒక గిఫ్ట్ మాత్రం వస్తుంది. నమస్కారం, జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై మాతాది. సో అందరు బాగున్నారా అయితే మాత్రం అనుకుంటున్నాను. సో నిన్ననే మన గణేష్ చతుర్థి మాత్రం అయిపోయింది. సో ఇవాళ ఫాస్ట్ గా అంటే నెక్స్ట్ డేనే మనం ఈ మాతాది చూపించడానికి ఎందుకు వచ్చానంటే మన సబ్స్క్రైబర్స్ కి ఫాస్టెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఎక్కడ దొరుకుతుంది ఏంది మాతాడల్స్ అన్ని చూపించడానికి మాత్రం ఫాస్టెస్ట్ అప్డేట్ ఇవ్వడానికి మాత్రం నేను వచ్చేస్తాను అనమాట. మన ప్రవీణ్ స్పీక్స్ మీ ముందు వచ్చేసింది. సో దానికి ముందు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే గణేష్ చతుర్థి మొత్తంలో కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మన ఛానల్ని చాలా ముందు తీసుకెళ్లారు. సో ఇప్పుడు నెక్స్ట్ మాతాది కూడా మీకు అలాగే అప్డేట్స్ ఇచ్చి మన సబ్స్క్రైబర్స్ కి కంప్లీట్ అప్ టు డేట్ పెట్టాలని చెప్పేసి మాత్రం నేను ఇది నా ప్రయత్నం. సో దీంట్లో కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. సో మనం వచ్చింది ఇక్కడికి ఏంటంటే రాహుల్ కళాకార్, మీకే తెలుసు కదా చాలా ఫేమస్ కళాకార్ అనమాట. రాహుల్ కళాకార్ నాగోల్లో మనకి ఇక్కడ మెట్రో పిల్లర్ ఉంది కదా, అది C821. మళ్ళీ చెప్తాను వినండి, మీకు డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా మీకు స్పెసిఫై చేస్తాను ఎక్కడ అని చెప్పి. ఇది మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ C821 నాగోల్లో, అది రాహుల్ కళాకార్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మీకు. సో ఇక్కడ ఏంటంటే మనకి మాతా ఐడిల్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయి అనేది. మీకు ఇవాళ మెయిన్ రీజన్ రావడం ఏంటంటే మీకు యునిక్ యునిక్ మాతాలు మాత్రం మీకు చూపిస్తాను నేను మన అమ్మవారులని. చూడండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళ బిజినెస్ వచ్చేసి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి మాత్రం ఇక్కడ రన్ చేస్తున్నారంట. అందుకోసమే ఇంకోటి ఏంటంటే గణేషులు కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే యాంటిక్ యునిక్ పీసెస్ ఉన్నాయి అనమాట. అందుకోసమే చాలా ఫాస్టెస్ట్ గా మూవ్ అయినాయి అనమాట ఇక్కడ నుంచి కూడా గణేషులు. అలాగే మాతాయి కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి యునిక్ పీసెస్. అదే చెప్తున్నాడు అనమాట ఆయన కూడా రాహుల్ కళాకార్, ఇప్పుడే కలిసాం మన ఓనర్ తోని. సో ఆయన చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చేసి 5 ఫీట్స్ నుంచి మనకి 12 ఫీట్స్ వరకు మాతాలు ఉన్నాయంట. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆల్మోస్ట్ 20 మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు, 5 to 12 ఫీట్స్. ఇంకోటి ఏంటంటే బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయంట. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక 1 వీక్ లో మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అయిపోతాయి అంట, కలర్స్ మొత్తం అన్ని ఫినిష్ అయిపోతాయి అని చెప్పి మాత్రం అంటున్నారు. ఆ కలరింగ్ అంతా అయిన తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి అని చెప్పి కూడా అన్న ప్రీ బుక్ అయిపోయినట్టు ఆల్రెడీ. సో వీళ్ళది వచ్చేసి ఇక్కడే కాదు మన ఆంధ్ర, ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ కంప్లీట్ 2 స్టేట్స్ లో కూడా వీళ్ళది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి మాతాలు. దాంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ నిర్మల్ గానీ జగత్యాల గానీ ఎట్లా అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నారంట. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ మీకు అన్ని ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇదొక ఈ కంప్లీట్ సెట్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వచ్చింది మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసి మీకు ఒక వెరైటీ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మాత్రం చూడండి ఇంకో వెరైటీ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళ వచ్చేసి ఒక షర్ట్ కాదు 2 షర్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 షర్ట్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాతాలు ఉన్నాయి ఆల్మోస్ట్ 20 మోడల్స్ అంటే 20 మోడల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత డిఫరెంట్ గా రెడీ చేస్తున్నారని చెప్పేది. ఇక్కడ చూడండి మీకు ఒక విగ్రహాన్ని మాత్రం మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి అమ్మవారు మాత్రం మనకి ఇక్కడ ఎంత హైట్ లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ హైట్ ఉంది అమ్మవారు కూడా. పైన చూడండి ఇంకా కలరింగ్ అయితే కాలేదు, కాకపోతే ఏంటంటే డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. అమ్మవారు వచ్చేసి మనకు రథం పైన కూర్చున్న రథం, దేంతో ఇది రథం, ఈ రథానికి మన అమ్మవారి వాహనం మనకు వచ్చేసి ఇక్కడ సింహం అనమాట. అమ్మవారి వాహనం అందరికీ తెలిసిందే కదా సింహం. ఆ సింహం పైన చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు, ఒకటి కాదు 2 సింహాలు ఉన్నాయి. పైన చూడండి ఒకటి సింహం మాత్రం అరుస్తున్నట్టు పైన మొహం కనబడుతుంది, ఇంకో సింహం వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టు అనమాట. ఇక్కడ దీని టీత్ కూడా చూడండి ఎంత షార్ప్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ కట్ అయిపోతుంది మనకి ఇక్కడ పెట్టి కొంచెం కూడా మనం నొక్కినా కూడా కట్ అయిపోతుంది అంత నీట్ గా ఉన్నదన్నమాట. సో ఆల్మోస్ట్ సింహం వచ్చేసి మనకు ఒక 8 ఫీట్ సింహం, సింహాలే మనకు ఒక 8 ఫీట్ వరకు ఉన్నాయన్నమాట. అమ్మవారు వచ్చేసి ఒక 12 ఫీట్ వరకు ఉన్నాయి. సో ఇది ఇక్కడ వీళ్ళది రాహుల్ కళాకారులు షెడ్ లో మాత్రం, ఇది షెడ్ 1 మనం వచ్చింది, షెడ్ 2 కూడా ఉంది పక్కన అటువైపు మనం వెళ్ళి చూద్దాము. సేమ్ ఇదే యునిక్ మోడల్స్ అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ ఆర్డర్డ్ అంట, ఆర్డర్ ఇచ్చినాయంట. మిగతాయి కూడా చూస్తే మీకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ కనబడుతున్నాయి. సో ఇది ఫస్ట్ ఇక్కడ ఇక్కడైతే చూపిస్తాను. ఇది ఒక 7 ఫీట్స్ మాతాలు డిఫరెంట్ అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకు వెనకాల ఆర్చ్ లాంటిది ఏం రాకుండా సింపుల్ గా ఉన్నారు. కాకపోతే అమ్మవారు వాహనం పైన ఎప్పుడు తన వాహనం అమ్మవారి వాహనం సింహం కాబట్టి సింహం పైన కూర్చున్నట్టు మాత్రం ఉన్నాయి అనమాట. సేమ్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక మనకు ఒక 7 ఫీట్స్ అమ్మవారి విగ్రహం మాత్రం కనబడుతుంది. చూడండి అమ్మవారిని ఎంత ఎంత అందంగా డిజైన్ అంటే ఎంత అందంగా చెక్కారో చూడండి అమ్మవారిని కూడా. ఆ నగలు కానీ లేకపోతే శారీ కానీ చూడండి, ఇంకోటి సింహాన్ని కూడా చూడండి ఎంత బాగా చెక్కారనేది ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట 8 ఫీట్స్ వెనుక.
సో ఇవన్నీ సేమ్ మోడల్స్ మళ్ళా 8 ఫీట్స్ మనకి ఇక్కడ 7 ఫీట్స్ లో ఉన్నాయన్నమాట అండి. సో ఇది ఒక 8 ఫీట్ మోడల్, ఇది ఒక యూనిక్ డిఫరెంట్ ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రెండు వైపుల సింహాలు ఉన్నాయి అన్నమాట, వాహనంలు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో రెండు వైపుల సింహాలు ఉన్నాయి. మధ్యలో మాత్రం మన అమ్మవారు కూర్చొని ఉన్నారు, రెండు గద్దలు ఉన్నాయి, గద్ద మధ్యలో కూర్చొని ఉన్నారు అమ్మవారు. ఇక్కడ పైన వచ్చేసి ఆర్చ్ మాత్రం ఏం లేదు, కాకపోతే ఏంటంటే కిరీటం మాత్రం పెట్టారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు, పెయింటింగ్ అయితే మాత్రం అదిరిపోతుంది అన్నమాట, అంత నీట్ గా ఉంది. హ్యాండ్స్ మాత్రం ఇంకా పెట్టలేదు, ఈ హ్యాండ్స్ ఇంకా పెట్టాలి. సో నెక్స్ట్ ఇంకా వేరే విగ్రహాలు కూడా చూపిస్తాను మీకు, కొంచెం యూనిక్ విగ్రహాలు. पूरा बनाने के लिए कितने दिन लगा आपने को? अभी लगता है एक महीना दो महीना लगता है। दो महीने से बना रहे बोलो ये? कितने फीट का है भैया ये पूरा? रहता है 8 फीट का। 8 फीट का है क्या? हाँ। ये पेंटिंग इसके बाद में भी पेंटिंग चालू है? हाँ, इसके बाद पेंटिंग कितने दिन में बन सकता है पूरा? पूरा बोलता बोल नहीं सकते हो, करने के ऊपर है। हाँ, दो तीन दिन लगता है। दो तीन दिन में पूरा पेंटिंग खत्म होता है? हाँ, ओके। ऑलरेडी ये बुक डे बोल रहे थे अपना राहुल भाई, पूरे बुक डे क्या ये? हाँ, बुक डे थोड़ा मार के అమ్మవారు తయారు చేయాలంటే ఫస్ట్ మనం పిఓపి మిక్స్ చేసుకోవాలి. పిఓపి మిక్స్ చేసుకుంటా ఇది కోకోనట్ పీస్ ఉంటది. ఈ కోకోనట్ పీస్ సెపరేట్ గా ఇట్లా తీసుకోవాలి, విడివిడిగా చేసుకున్న తర్వాత పీస్ అనేది లెంత్ మనకు వస్తుంది. లెంత్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొని ఈ టైప్ లో ఇట్లా తీసుకొని ఇట్లా వేస్తాం. వేసిన తర్వాత ఇట్లా మొత్తం మాలా రోటీ చేసినట్లు చేసిన తర్వాత మనకి ఇప్పుడు అచ్చు ఆడ కనబడుతున్నదో ఆ టైప్ లో మనం ఇట్లా వేసేసి మనకి అచ్చు తీస్తాం ఈ టైప్ లో. దీని తర్వాత మళ్ళీ తర్వాత దీనిలో కర్రలు వస్తాయి స్టాండ్, కర్రలు వస్తాయి. ఎందుకంటే అమ్మవారు నిల్చోవాలి, కరెక్ట్ నిల్చోవాలా అంటే అంగ వచ్చేవాడు డ్యామేజ్ ఎక్కువ కావాలి. కర్రలు ఇస్తాం, కర్రలు ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నది, బ్యాక్ సైడ్ ఫిల్అప్ చేస్తాము. బ్యాక్ సైడ్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత లేపేసి దీనికి లబ్బర్ ఉంటుంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ లబ్బర్ ఉంటుంది దీనికి. ఈ లబ్బర్ దాన్ని గుంజేస్తాము. లబ్బర్ గుంజిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్ అనేది ఇట్లా మనకు ఏ షేప్ లో మనకు మాత్రం వచ్చేస్తుంది. సో ఇది మొత్తం ప్రాసెస్ ఎంత టైం పడుతుంది చేయడానికి? ఇది ఒక 1 అవర్ పడుతుంది. మనకి ఎన్ని మొత్తం ఎన్ని చేస్తారు ఒక డేలో? డైలీ ఒక 10-8 బొమ్మలు, 8-10 బొమ్మలు చేతులతో సహాయం కూడా ఇస్తాం. మళ్ళీ చేతులు మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత సైడ్ కటింగ్ చేసుకున్నాం, కాల్చుకోవడం నీట్ గా చేసుకున్నాము, అది చేసేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఫినిషింగ్ చేసేస్తాం. ఆరానికి ఇక క్లైమాక్స్ కొంచెము నమ్ముగా ఉన్నది అనుకోండి, కొంచెం లేట్ గా పడుతుంది. ఎండ ఉన్నది అనుకోండి ఒక 2 డేస్ లో మొత్తం మారిపోతుంది. పెయింటింగ్ ఒక బొమ్మకి చేయాలంటే 1 డే పడుతుంది. చేసుకోవచ్చు అట్లా, ఎందుకంటే మొదల విగ్రహాలు చాలా ఉంటాయి కాబట్టి మనం కంటిన్యూ చేస్తా పోతాము. అట్లా ఒక 5 గ్రామ్ కి ఇట్లా చేసింటాం. సింపుల్ పీస్ ఉంటే దానికి మోడల్ కు ఒక సింపుల్ పీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 10 రకాల అమ్మవారులు ఉన్నాయి, 10 రకాలు ఫస్ట్ మేము డెమో పీస్ అని కొట్టిస్తాం. మా చిన్న కస్టమర్స్ చూసుకోవాలి అంటే మాకు ఈ బొమ్మ కావాలా, ఈ కలర్ కావాలా, ఈ సెలెక్షన్ కావాలా అని వాళ్ళు చెప్తా ఉంటారు. దాని ప్రకారం మనము ఆ ప్రాసెస్ ని మనము ఫాలో అవుతాం. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు మనము మన దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 10 డైలు ఉన్నాయి. అది ఇప్పుడు మనం డై ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తాం. ఇప్పుడు మీకు అట్లా అది కావాలంటే మట్టి విగ్రహం చేసుకోవాలి. మట్టి కలకత్తా టైప్, కలకత్తా మోడల్, కలకత్తా మోడల్ లో అది కూడా చేసుకోవడానికి మేము రెడీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తెలుగు వస్తా? హింది? హింది. మాతాకా పేరు బనారు క్యా? అచ్చా, ఈ డై ఏ క్యా? ఎప్పుడా? అచ్చా, ఓకే ఓకే, రైట్. ఏ బి డై ఏ? అచ్చా, ఏ బనేసా ఆల్రెడీ? ఓకే. అచ్చా, ఏ కైసా ఫిక్స్ కర్తే ఎక్ బతా? అభి ఏ క్యా కర్ రే ఆప్? ఏ బన్ రే. అచ్చా,
टंकी पीओपी डाल के। अच्छा उसमें पीओपी डाल देते हैं, पीओपी डाल के थोड़े 5-10 मिनट रुके वो निकाले बाद में ये होता है क्या? अच्छा चूस्तारा अंडी ఇక్కడ ఇదేంటంటే ఈయన మేకింగ్ లో చూపిస్తున్నాడు అనమాట, మేకింగ్ లో చూపిస్తున్నాడు, అది వచ్చేసి పిఓపి అనమాట, అది అది ఒక డై అనమాట. ఆ డై చూడండి ఎట్లా ఉంది అనేది. ఆ డైలో మొత్తం అంతా పిఓపి చూడండి ఫిక్స్ చేస్తున్నాడు రబ్బర్ తోని. ఆ రబ్బర్ మొత్తం కట్టేసి గట్టిగా దాని తర్వాత ఆ డైలో మొత్తం అంతా పిఓపి మొత్తం అంతా ఫిల్ చేస్తాడు అనమాట. ఫిల్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్టే మన అమ్మవారిది. ఇది చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందనేది. ఫింగర్స్ లెగ్స్ గాని ఫింగర్స్ గాని ప్లస్ వాటితో పాటు చూడండి చిన్న చిన్న మెటల్ కూడా పెట్టారనమాట. అంటే వీళ్ళు చూడండి మేకర్స్ వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు అనేది. దాంతో పాటు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అమ్మవారి చేతి కూడా చూడండి, దాంట్లో మన మన అమ్మవారి ఆయుధం కూడా పట్టుకొని ఉన్నట్టు మాత్రం మంచి కనబడుతుంది. సో ఇది మొత్తం అంతా డై మేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక డై ఉంటుంది వీళ్ళ దగ్గర, ఆ డైలో మొత్తం అంతా పిఓపి మొత్తం. సో డై మొత్తం అంతా తీసేస్తే మనకు అట్లా హ్యాండ్ అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇదన్నమాట హ్యాండ్ చూడండి, మీకు ఇక్కడ నీట్ కనబడుతుంది హ్యాండ్ అమ్మవారిది. ఇది వచ్చేసి మన అమ్మవారిది, ఇది వచ్చేసి మన అమ్మవారిది కాల్ అనమాట. జై మాత. అలాగే మీకు ఇక్కడ నేను వేరే కూడా చూపిస్తా అన్నాను కదా, ఇక్కడ చూడండి ఇది ఇది 12 ఫీట్స్ మాతా విగ్రహము. ఇక్కడ చూస్తే మీకు చిన్న చిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో క్లియర్ గా. ఇక్కడ చూడండి పైన మనకి ఇక్కడ ఏంటంటే శేషనాగు మాత్రం ఉందన్నమాట 5 పడగలతోని. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తే మాత్రం మనకి ఇక్కడ మన శివయ్య మాత్రం ఉన్నాడనమాట నించొని. దాంతోపాటు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ మన శ్రీమన్ నారాయణుడు నించొని ఉన్నాడు అనమాట. ఓకే ఇక్కడ వచ్చేసి మన అమ్మవారు మాత్రం ఇక్కడ సాక్షాత్ కూర్చొని మాత్రం ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు వాహనం మాత్రం ఉంది అనమాట, సింహం, సింహం పైన కూర్చొని ఉన్నారు. సో ఇది మొత్తం టోటల్ గా చూడండి వెనకాల ఆర్చ్ ఇచ్చాడు, ఆర్చ్ కి మొత్తం ఇది లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చిన్న అమ్మవార్లు మాత్రం ఇక్కడ పెట్టాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి మాత మాత్రం క్లియర్ గా కనబడుతుంది అనమాట. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మాత్రం ఉన్నారు. సో ఇదనమాట మొత్తం 5 మూర్తులతో పాటు మనకి ఈ విగ్రహం మాత్రం డిజైన్ చేశారు. సో అలాగే ఇంకొకటి మాత్రం చూపించాలనుకుంటున్నాను మీకు, ఒక విగ్రహం చిన్న డిఫరెన్స్ మాత్రం అంటే ఒక చిన్న చిన్న డిఫరెన్స్ చేశారు వీళ్ళు, కానీ చాలా చాలా బ్రిలియంట్ వర్క్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మన వినాయకుడిని మాత్రం మనకు మనకి ఉత్సవం మాత్రం అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి పైన ఫస్ట్ అక్కడ పైనుంచి వద్దాము, అక్కడ గంగామాత మాత్రం ఉన్నదన్నమాట. అక్కడ పైన గంగామాత, కొంచెం కిందికి వస్తే మన శివయ్య మాత్రం ఉన్నాడు. దానికి కొంచెం అలాగే కిందికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ గణేష్ ఉత్సవం అయిపోయిందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు మన గణపతి మహారాజ్ ఫ్యాన్స్ భక్తులు. కానీ ఏమైపోలేదు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుని మాత్రం అనుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఇక్కడ మూషిక వాహనం పట్టుకొని మన గణపతి మహారాజ్ మాత్రం ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాడు. సో మీరు వరేం అవ్వకండి, మన గణపతి మహారాజ్ మనతో ఎప్పుడు ఉంటాడు, అలాగే ఈ ఈ మన నవరాత్రుల్లో కూడా కంటిన్యూ అవుతాడు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అమ్మవారు సాక్షాత్ ఇక్కడ మనకు వాహనం మాత్రం పైన మాత్రం కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు రైట్ సైడ్ లో. సో మొత్తం మొత్తం ఫ్యామిలీ ఉన్నారనమాట, మన దుర్గామాత పక్కన తన ఇద్దరు పుత్రులు, దాంతోపాటు మన శివయ్య కూడా ఉన్నాడు అనమాట. సో ఇది కంప్లీట్ ఎక్కువ తీసుకోకుండా దాన్ని నెక్స్ట్ డేనే ఫాస్ట్ గా మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మీరు చూపించిన సపోర్ట్ మాత్రమే. ఆ సపోర్ట్ ఏంటంటే మన ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ గ్యాప్ లో, 1.5 మంత్ గ్యాప్ లో మోర్ దెన్ 1500 సబ్స్క్రైబర్స్ ఇచ్చారనమాట. అది చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. మీ సబ్స్క్రిప్షనే నాకు స్ట్రెంగ్త్ అనమాట మొత్తం. సో 1500 సబ్స్క్రైబర్స్ అంటే చాలా అంటే చాలా ఈజీ కాదు అది. సో మీ సపోర్ట్ ఇంత చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో అందుకోసమే నేను ఏంటంటే చాలా ఫాస్టెస్ట్ గా అప్డేట్స్ మీ దగ్గర తీసుకురావాలని చెప్పి మీ వరకు అందుకే ఫాస్ట్ గా వచ్చేసి దాన్ని నెక్స్ట్ డే ఎక్కువ టైం తీసుకోకుండా నెక్స్ట్ డే వచ్చేసి మీకు అమ్మవారు కూడా స్టార్ట్ అయింది చూపిస్తున్నాను అనమాట. సో ద ఫాస్టెస్ట్ ఆన్ ద యూట్యూబ్ అని మాత్రం అని అనుకోవచ్చు మనము. మే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకో విగ్రహాన్ని చూపిస్తాను. సో సపోర్ట్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అనుకోండి. ఇంకోటి ఇప్పుడు ఇంకో మొత్తం ఈ విగ్రహాన్ని చూపిస్తాను మీకు. విగ్రహంలో చూస్తే మీకు ఇక్కడ చిన్న చిన్నగా చూడండి ఇక్కడ ఏమున్నాయనే చిన్న చిన్న సింహాలు చూడండి. ఒకటి ఇక్కడ చూడండి, ఇది ఒక సింహం. ఇక్కడ దాని చిన్న దాని పిల్లలు ఇక్కడ ఏంటంటే దాని పిల్లలు వచ్చి ఇక్కడ మిల్క్ తాగుతున్నట్టు మాత్రం ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా కనబడుతుంది. మిల్క్ తాగుతున్నట్టు దాని పిల్లలు, సింహం ఇది, ఇది లేడీ సింహం, ఇది ఇది మగ సింహం మాత్రం కనబడుతుంది. ఇది మన అమ్మవారు, అమ్మవారు వాహనం పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మాత్రం మన శివయ్య ఉన్నాడు అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ థింకింగ్ తో అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కలుస్తున్నాం. ఓకే దేని గురించి కలుస్తున్నాం? ఇది కట్టి ఉంటుంది అది. ఓకే ఓకే రైట్, అంటే మొత్తం అంతా సాఫ్ట్ అవుతుంది అనమాట స్టాచ్యూ మొత్తం.
सो इकड़े मन इंकोट चूपना इकड़ मन स्टाच्यू नि इधर ना चूचा कदा अंत एट मेकिंग से मेकिंग स्टाच्यू नि कालून दिन रीजन आये को नमस्ते ना जय माता सो मैं कालून साप रहा खाता कल साप नारा का सो थैंक यू अन्ना मेरे चाल बाग अंटे इतला मोतम क्लियर एक्सप्लेन चेशारु मल्ली पेंडिंग अयिन तर्वात मल्ली वच्ची मल्ली कलुस्तां ओकेना थैंक यू सो मच अन्ना सो चूसिनारु कदंडी ఇది మనకేంటంటే అమ్మవారిని మొత్తం పిఓపి పెట్టిన తర్వాత అంటే నార ఉంటుంది కదా దాన్ని మొత్తం నారని అంటే మన అమ్మవారి స్టాచ్యూని సాఫ్ట్ గా చేయడానికి మొత్తం నారనంతా కాల్ చేస్తారన్నమాట అంటే ఇది కొంతమందికి ఏందరే కాలుస్తారు ఏందని చెప్పి అనుకోవచ్చు అది కాదు ఇది మేకింగ్ అన్నమాట ద ప్రాసెస్ అండ్ మేకింగ్ ప్రాసెస్ లోనే ఇది వన్ ఆఫ్ ది టైప్స్ అన్నమాట ఎట్లా అంటే మొత్తం నార ఉన్న నారని మొత్తం తీసేయడానికి వాళ్ళు కాలుస్తారన్నమాట సో దట్ మన స్టాచ్యూ వచ్చేసి చాలా సాఫ్ట్ గా అవుతుంది మీరు చూస్తారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది దానికి మెయిన్ ఏంటంటే దాన్ని ఫైరింగ్ చేయడం అన్నమాట ఓకే ఇది చూడండి మనకి మాతాది వచ్చేసి మనకి ఇప్పటిక ఇంత ముందుకు డై పెట్టారు కదా సో చూడండి ఇట్లా లేపుతున్నారు చూడండి అమ్మవారిది చూడండి ఇట్లా పెట్టినారు మొత్తం ఇది డై అన్నమాట సో ఈ డై లో మనకి మొత్తం అంతా పిఓపి పెట్టి నార పెట్టి మొత్తం చేశారు కదా దీని తర్వాత నించోబెట్టారు అన్నమాట సో ఇది ఇప్పుడు మనకి ప్లాస్టిక్ తీసేశారు ప్లాస్టిక్ మనకి ప్లాస్టిక్ అనేది తీసేస్తారనమాట ఓ చూడండి డై తీసేసినారు డై తీసేస్తే మనకి ఇగో చూడండి ఎట్లుందండి అమ్మవారు మాత్రం ఇక్కడ మనకు రెడీ అయిపోయి ఉన్నారనమాట అది కూడా తీసేసినాం కాబట్టి ఒకటి తీస్తున్నాడు ఫైబర్ డై అంట ఇది ఆ ఫైబర్ డైని మొత్తం తీసేస్తే మనకు అమ్మవారు ఇట్లా వచ్చినారనమాట ఇప్పటి ఉంది పిఓపి అనమాట దానిపైన ఉన్నది ఫైబర్ అంటే ఇది ఫైబర్ డై ఇది వచ్చేసి ప్లాస్టిక్ డై లోపల వచ్చేసి మీకు ఏముందంటే మీకు మొత్తం అంతా పిఓపి అంటే ఇంత ముందు మేము మేకింగ్ లో చూపించాను కదా ఎట్లా నారబెట్టి పిఓపి తో మొత్తం అది ఎట్లయితే అన్న ప్రాసెస్ మొత్తం చూపించాడు కదా చూపించిన తర్వాత ఇదన్నమాట మనకి ఇట్లా వచ్చి చూడండి ఎట్లా తీస్తున్నాడు చూడండి అమ్మవారు మాత్రం వచ్చేస్తున్నారు అన్నమాట మనకి జై మాతాది చూడండి ఎట్లున్నది మొత్తం అంతా ఆ రబ్బర్ మొత్తం తీసే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి మీకు ఎట్లుందనేది అమ్మవారిది చూస్తారు కదా ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక మనకి మన ముందే చూపించాడు కదా ఒక 30 మినిట్స్ టైం పట్టింది ఎక్కువసేపు కాలేదు ఆ డైలో మొత్తం అంతా మొత్తం క్లే మొత్తం అంతా అంటే పిఓపి మొత్తం నింపి నారతో మాత్రం మొత్తం కంప్లీట్ గా పెట్టేసి పిఓపి నింపి పెట్టాడు కదా ఆ పిఓపి పెట్టిన తర్వాతే మన అమ్మవారు వచ్చేసినారు అన్నమాట చూడండి సో ఇదన్నమాట మన అమ్మవారు ప్లాస్టిక్ మొత్తం అంతా ఏంది రబ్బర్ మొత్తం తీసిన తర్వాత వచ్చిన మనకి అవుట్పుట్ ఇది రిజల్ట్ మన అమ్మవారు ఇలా ఉంది చాలా వేడి ఉంటుంది ముట్టుకోలేము మనము చూడండి వేడి ఉంది ఇది మనం ముట్టుకోలేము ఎందుకంటే ఇప్పటిదాకా అంతా వర్క్ నడిచింది కదా ఇదన్నమాట మేకింగ్ ఎట్లుందనేది సో చాలా కష్టం ఉంటుంది దీని వెనుక అంత ఈజీ కాదు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనుక అందు గురించే మీకు ఇక్కడ నేను వెయిట్ చేసి మేకింగ్ ఎలా చేస్తారనేది మాత్రం స్టార్టింగ్ నుంచి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేసి మొత్తం క్లియర్ గా చూపిస్తాను అన్నమాట మీకు అమ్మవారిని మాత్రం చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారి వెనకాల ఆర్చ్ ఉంది ఆర్చ్ లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా ఇన్ కేస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరు చూసినా కూడా ఒక్క ఛాలెంజ్ మాత్రం ఇస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఈ 9 అమ్మవార్లు అంటే ఇక్కడ 9 దుర్గామాతలు మాత్రం ఉన్నారనమాట ఇక్కడ 9 అవతారాలు ఈ 9 అవతారాలు అంటే ఫాస్టెస్ట్ గా ఎవరైతే కమెంట్ చెప్తారో వాళ్ళు కంపల్సరీ ప్రవీణ్ స్వీట్స్ నుంచి మాత్రం ఒక గిఫ్ట్ మాత్రం కంపల్సరీ రిసీవ్ చేసుకుంటారనమాట మళ్ళీ వినండి 9 అవతారాలని అమ్మవార్లది ఎవరైతే ఫాస్టెస్ట్ గా కమెంట్ చేస్తారో మన సబ్స్క్రైబర్ వాళ్ళకి మాత్రం ప్రవీణ్ స్వీట్స్ నుంచి ఒక గిఫ్ట్ మాత్రం వస్తుంది అది ఎప్పుడు ఏంటనేది మాత్రం నేను చెప్తాను మీకు త్వరలోనే ఓకేనా సో చూస్తున్నారు కదా ఇదన్నమాట మన బ్లాగ్ యాక్చువల్లీ రాహుల్ కళాకార్ మన ఓనర్ ఎవరైతున్నారో రాహుల్
ఆయన తో మాట్లాడదామని చెప్పి అనుకున్నాను బట్ అర్జెంట్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు సో మనకి టైం దొరకలేదు ఆయనతో మాట్లాడడానికి బట్ ఇదన్నమాట మన వ్లాగ్ కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ నుంచి మొత్తం పెయింటింగ్ ప్రాసెస్ వరకు మొత్తం అంతా ట్రై చేస్తాం తీసుకొని మీకు చూపించడానికి సో మీరు ఇంకోసారి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏంటంటే మీరు ఈ గణేష్ చతుర్థి టైంలో చేసిన సపోర్ట్ చాలా ఎట్లా అంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారనమాట అందుకోసం సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగినాయి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుండని మీ నవరాత్రులు మన ఈ నవరాత్రులను కూడా చాలా బాగా జరుపుకుందాము మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో వెళ్ళి మన మాత విగ్రహాలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తూనే ఉంటాను ఓకేనా మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను సో నెక్స్ట్ బ్లాగ్ మనం క్రియేట్ చేసే లోపు అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై మాతాది